ప్రకాశం జిల్లా వేటపాలెం మండల రామాపురంలో పనికి ఆహార పదంలో భాగంగా కూలి పనులకు వెళ్లిన పాపాయిపాలెంకు చెందిన దళితులపై రామాపురంకు చెందిన పల్లెకారులు దాడి చేశారు. ఈ గ్రామంలో పనిచేయడానికి మీరెవరంటూ అహంభావం ప్రదర్శించి కులం పేరుతో దూషించి భౌతికంగా దాడి చేయడంతో కూలీలు గాయాలపాలై చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు వారిని పరామర్శించి వారికి అండగా నిలిచారు. దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఎస్సీ ఎస్టీలకు భద్రతకు రక్షణ లేకుండా పోయింది అని, తమ రక్షణకై శ్రద్ధ చూపాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనలపై కేసు నమోదు చేసుకున్న అవుట్ పోస్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. వాళ్ళే చెబుతారు నీకే సంగతి అని నేను అన్నా. ఎంఆర్ ఆఫీస్లో అడిగేదేంద్రా పూగ్గా మీ అమ్మ కొత్త విధంగా అంటే ఆమె పైన పడ్డారు అంతే జరిగింది. ఎవరు ఎందుకు చీరాల టూర్ అని వస్తాయి? విజయ్ కుమార్ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ ఘటన మరవ ముందే మరలా ఈరోజు ఉపాధి హామీ పనికి వెళ్ళిన దళిత కూలీలపై మహిళలపై దాడికి పాల్పడ్డారు. ఇది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి వెంటనే ఆ ముద్దాయిన మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరు ఎక్కడ వాళ్ళు తెలుసా? ఎవరు పనికి ఆహారం పథకం కింద పాపయ్య పాలెంలో మరి వేటపాలెం ఎండిఓ గారు పని చూపిస్తే వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా వచ్చి ఇదో ఈ పని చేయమని చెప్తే అక్కడ మరి ఈ డక్కుమల్లి కుటుంబానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ ఉదయం పూట 8 గంటలకు పని చేసుకుంటా ఉంటే మరి రామాపురానికి చెందిన వాళ్ళు, బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు, పట్టపక్క కులానికి చెందినటువంటి వాళ్ళు దౌర్జన్యం వచ్చి రే పెద్ద ఆయన పట్టుకొని ఒరే నా కొడకలారా మీరు ఎక్కడి నుంచి వచ్చారా, ఇది మాదిరా మా స్థలంరా అని చెప్పి, మేము చేయాలరా ఇది మా పరిధిలో ఉందని చెప్పి కులం పేరు పెట్టి దూషించి ఇతను చొక్కా చించి ఒరే మాల నా కొడకలారని చెప్పి తిట్టడం జరిగింది. ఏలు చూపించిన దానికి కొట్టడం జరిగింది. మరి అదేవిధంగా మహిళలు కూడా పక్కన వచ్చి అయ్యా మా ఆయనలు ఎందుకు కొడతారు ఏంటంటే వచ్చి లంజిల్లారా మీరు ఎవరు ఇలా కట్టేయండి అని చెప్పి చాలా దుర్మార్గంగా కులం పేరు పెట్టి దూషించి వారిపై దాడి చేసి వీళ్ళు 11 మంది కూలీలు ఉంటే వీళ్ళపై 100 మంది రావడం జరిగింది. 100 మందిలో 20 మంది వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. బట్టలు చించారు, మహిళలు కూడా చీరలు కూడా చించడం జరిగింది. కావున ఎవరైతే ఈ దళిత మహిళల మీద